Hi, welcome to Truth News. Nenu mee Prashant. Visakha jillalo prakatinchina ZPTC, MPTC ennikala falitallo YSR Congress Party vijayadanka moginchadam chala aanandanga undani. Rashtramlo Jagan Mohan Reddy paripalana navaratnalu padakala varane prajalu YCP ki brahmaradam padutunnarani Chodavaram MLA Dharmasri nayakatvamlo nalugu mandalallo ZPTC, MPTC ekkuva sthayilo YCP ni gelipinchayani antunna Andhra Pradesh Rashtra Gandra తెలగల కార్పొరేషన్ డైరెక్టర్ చిత్రాడ జగదీష్తో ట్రూత్ న్యూస్ ఛానల్ ఎండి కిట్టు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 151 సీట్ల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు ఎవరు ఊహించిన విధంగా దేశ చరిత్రలోనే 151 ఎమ్మెల్యే సీట్లలో వైసీపీ ప్రభుత్వం కూడా ఫామ్ అయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికలు కూడా పూర్తి స్థాయిలో క్లీన్ స్వీప్ చేసింది. తర్వాత నేడు విడుదలవుతున్న కౌంటింగ్లో కూడా విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా విజయ దుమికి కూడా ముగిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాకు సంబంధించి గాంధ్ర చెలకల కార్పొరేషన్ డైరెక్టర్ చిత్రాడు జగదీష్ కూడా మనతో ఉన్నారు. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు రవికుమార్ కూడా ఉన్నారు. అయితే ఈ విజయాన్ని ఏ విధంగా ఫీల్ అవుతా ఉన్నారు అనేది అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏ విధంగా విజయ చూసినట్టయితే వైసీపీ కూడా పూర్తి స్థాయిలో క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి ఉంది. విజయాన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు? అయ్యా, జనరల్గా ఏంటంటే ముందుగా మొన్న సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్లు రావడంలో కానీ ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక ఎన్నికల్లో మొత్తం రాష్ట్రం మొత్తం మీద దేశంలోనే ఒక ఘన విజయాన్ని ప్రజలు ఈరోజు అందించారు అంటే ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాలు, ఆయన అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల ప్రజలకి నేరుగా ప్రభుత్వం నుంచి సహాయం అందే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మధ్యలో ఎవరూ లేకుండా దేశమును గర్వించదగ్గ ఒక పటిష్టమైన వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి పథకాన్ని ప్రజల చేతికి ప్రజల ఇంటికే తీసుకెళ్లి అందించే పరిస్థితిలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు జెడ్పీటీసీ ఎంపీటీసీల్లో అత్యధికమైన మెజారిటీతో భారీ స్థాయిలో స్వీప్ చేసే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మా గాండ్ల తెలుకుల కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి ఎవరికీ తెలియనటువంటి అనేక జాతుల్ని ఈరోజు ప్రభుత్వ అధికారులతో పాటు పెద్ద పెద్ద నాయకులతో పాటు స్టేజ్ మీద కూర్చునే అవకాశం ఇచ్చి 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మా గాండ్ల తెలుకుల సంఘం తరపున విశాఖ జిల్లా అధ్యక్షుడిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా కార్పొరేషన్కి ఈ చోడవరం నియోజకవర్గం నుంచి ఒక స్టేట్ డైరెక్టర్గా మా బావమరిది చిత్రాల జగదీష్ గారికి అవకాశం ఇచ్చి ఈరోజు మాకు గుర్తింపు ఇచ్చినటువంటి ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ గారికి, అదేవిధంగా ఈరోజు బుచ్చాయిపేట మండలంలో అత్యధిక మెజార్టీతో జెడ్పీటీసీగా గెలుస్తున్న మా సోదరులు ప్రజల మనిషి దొండ రాంబాబు గారికి కూడా ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ మనతో పాటు గాండ్ర తెలకల కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ జగదీష్ చిత్రాడు జగదీష్ గారు కూడా ఉన్నారు. ఈ విజయాన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు అనేది ఆయన మాటలను తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ విధంగా ఫీల్ అవుతుంది? ముందుగా మన ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న పథకాలు పెట్టి ఈరోజు ఇంత మెజార్టీ రావడానికి గతంలోనే మేము ఊహించాం. ఎందుకంటే మేము చేసిన పనితీరు, మా సీఎం గారు అమలు చేస్తున్న పథకాలు, వాలంటీర్ల ద్వారా కరప్షన్ లేకుండా ప్రతి పథకాన్ని కూడా ఇంటికి తీసుకెళ్లి ఇచ్చే, ఈ మధ్యలో రాయబారాలు బేరగాళ్ళు కూడా లేకుండా ఈ కార్యక్రమాలు చేయడం వల్ల ఇంత ఘన విజయం వచ్చింది. ఇదే కాదు, ఎందుకంటే మొన్న స్థానిక సంస్థ ఎలక్షన్లో, పంచాయతీ ఎలక్షన్లో కూడా మంచి ఘన విజయం సాధించాము. ఈరోజు మా చోడవరం ఎమ్మెల్యే గారు ధర్మశ్రీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం బ్రహ్మాండంగా, ఎందుకంటే గతంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా మా మీద నిందలేసినా సరే ఈరోజు ఒంటెద్ది బండిలా లాక్కొచ్చిన సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా 139 కులాలకి కార్పొరేషన్స్ ఇచ్చి మాలాట బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా ముందుకు తీసుకెళ్లి ఈ జాతులు, ఈ కులాలు కూడా ఇంకా ఉన్నాయని ప్రజలందరిలోకి తీసుకెళ్లి తెలియపరచడం జరిగింది. ఆ విధంగా సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా తెలియని కులాలు ఎన్నో తీసుకొచ్చి పెట్టారు. అలాగా ఆ సమన్వయం అందరికీ చేసుకుంటూ పోతూ పథకాలన్నీ ఇస్తూ ఈరోజు మా ధర్మశ్రీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కౌంటింగ్ ద్వారా మా మండలంలో బుచ్చేపేట మండలంలోని 29 ఎంపీటీసీ స్థానాల్లో 2 టీడీపీకి అయితే ఇంచుమించు 17 స్థానాలు మాకే దక్కాయి. అది మా ఘన విజయం. మా సీఎం గారు చేస్తున్న పథకాలు, మేము కష్టపడుతున్న కష్టం వల్లే మాకు ఇంత విజయం వచ్చింది. అలాగే చోడవరం నియోజకవర్గంలో కూడా ఇంచుమించు 20 వరకు మావే దక్కాయి. నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీ సాధించాము. మరి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న మా సీఎం గారికి అందరూ కూడా రుణపడి ఉంటాము. నమస్తే సార్.